హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు భయంకరమైన కొత్త రూల్స్ అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో రేషన్ కార్డుకు ఉన్న రూల్స్ ప్రకారం రేషన్ బియ్యం అనేది కట్ చేయడం జరుగుతుంది అయితే ఎందుకు ఇలా కట్ చేస్తారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఆ రూల్స్ ఏంటి అని అవీ వీడియోలో మాట్లాడదాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే వివరాలు ఏంటి మీకు తెలుస్తాయి అలాగే దీనికి గల సొల్యూషన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడతాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వివరాలు తెలుస్తాయి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డే లేవాలనికైతే ప్రయత్నించండి ఇంకా ఆలోచించకుండా వివరాలు చూసేద్దాం అయితే మనకు వచ్చే నెల ప్రస్తుతం ఈ నెల రేషన్ బియ్యం మీకు ఖచ్చితంగా రావాలి అంటే మాత్రం ప్రతి ఒక్కరికి అందరు తెలిసిన విషయమే మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆధార్ కేవైసీ నమోదుకు గొడవ అనేది లేదని ఈ విషయంలో ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించిన వివరాల మేరకు ఆధార్కు కేవైసీ నమోదు పైన ప్రజలు ఆందోళనకు గురవుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది అయితే పెద్ద సంఖ్యలో ఆధార్ మీ సేవా కేంద్రాలకు ప్రజలు వెళ్లడం అక్కడ పెద్ద ఎత్తున క్యూలు కూడా కట్టడం గమన ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోన శ్రీధర్ ఆదివారు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు వాటిని నిదానంగా అప్డేట్ చేసుకోవచ్చని సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవన్నారు అయితే ఖచ్చితంగా ఆధార్ ఉన్నవారు మాత్రం ఈ ఈకేవైసీ నమోదు అప్డేట్ చేయించాలి చేయించకపోతే మాత్రం రేషన్ బియ్యం అనేది ఇవ్వడం లేదు ఈ నెలలో అలా ఈ యొక్క సరిచూసినటువంటి శ్రీకాకుళం జిల్లాలో కొన్ని మండలాల్లో ఇదే విధమైన ప్రాబ్లంతో ఉదాహరణ చూసినట్లయితే ఒక రేషన్ కార్డుకు ఇరవై కేజీలు బియ్యం ఇవ్వాలనుకుంటే అందులో ఒక వ్యక్తి మాత్రమే ఆధార్ కార్డు ఈకేవైస్ అప్డేట్ చేసుకున్నట్లయితే మిగతా వారికి ముగ్గురికి రావడం లేదు అంటే ఆ కార్డులో ఐదు కేజీలు మాత్రమే వస్తున్నాయి మిగతా పదిహేను కేజీలు మైనస్ అని చెప్పుకోవాలి అలా ఎవరైతే ఈకేవైఎస్ అప్డేట్ చేయించుకోవట్లేదో వాళ్ళకనేవి రేషన్ బీమే అయితే ప్రస్తుతానికి నిలిపివేస్తున్నారు వాళ్ళు ఆధార్ కార్డు ఈ కేవైసీ అప్డేట్ చేయించుకున్న తర్వాత వాళ్ళకి ఈ యొక్క బియ్యం కూడా విడుదల చేయడం జరుగుతుంది దీనికి కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు సో ప్రస్తుతానికి ప్రతి ఒక్కరు వాలంటీర్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి కేవైసీ సంబంధించి వాళ్ళ దగ్గర నమోదు చేసుకుని అప్డేట్ చేసుకోండి వాళ్ళ దగ్గర క్యాప్ అయితే ఉంటుంది మీరు వెళ్ళి వెళ్ళంగానే మీ రేషన్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు తీసుకువెళ్ళంగానే వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసేసి మీ వేలు మొదలైన తీసుకొని అప్డేట్ చేస్తారు కేవలం అప్డేట్ చేస్తేనే మీకు రేషన్ బియ్యం ఇస్తారు లేదంటే మాత్రం ఖచ్చితంగా రేషన్ బియ్యం నిలిపివేసే సూచనలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇంకా దీనికి సంబంధించిన ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన సార్ మీకు 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 తప్పకుండా మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో ఉంది జయ హింద్